ఆంధ్రప్రదేశ్ లో మెగా అభిమానులంతా ఇప్పుడు కాస్తంత గందరగోళానికి అయోమయానికి గురవుతున్న పరిస్థితి. ఎందుకంటే తాజాగా మన కొద్ది రోజుల క్రితం తిరుపతి ఉప ఎన్నికలకు సంబంధించిన ప్రచార కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారు వైసీపీ మీద అలాగే జగన్మోహన్ రెడ్డి గారి మీద జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద తమదైన శైలిలో విరుచుకుపడ్డారు. కొన్ని సవాళ్లు కూడా విసిరారు. మీరు గొడవకు సిద్ధమా, నేను రెడీ అంటూ దమ్ముంటే రెండు చూసుకుందాం, పవన్ కళ్యాణ్తో గొడవ పడండి, ఇలాంటి రకరకాల వ్యాఖ్యలు. ఓకే, అవి రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఏదైతేనో, అంటే ఆ తరహా వ్యాఖ్యలు చేశారు. కానీ సీన్ కట్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ రెండు రోజులకే మెగాస్టార్ చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలపడం, అంటే సినిమా ఇండస్ట్రీ తరపున. అంటే ఇక్కడ కొన్ని కొన్ని అంశాలు రాజకీయంగా చర్చించాలి అనేది, కొన్ని కొన్ని అంశాలు వ్యక్తిగతంగా తీసుకోవాలి అనేది, కాకపోతే ఒకే కుటుంబం నుంచి ఇవన్నీ కూడా వినిపించినప్పుడు, అంటే విమర్శలు, అభినందనలు, లేదంటే కృతజ్ఞతలు, ఆరోపణలు, ఇవన్నీ ఒకే కుటుంబం నుంచి వినిపించినప్పుడు ఖచ్చితంగా అది చర్చనీయాంశం అవుతుంది. ఇప్పుడు అదే జరిగింది. పవన్ కళ్యాణ్ గారు విమర్శించడం, ఆరోపించడం, చిరంజీవి గారు పొగడ్డం, కృతజ్ఞతలు తెలపడం, అభినందనలు చెప్పడం. అయితే ఇక్కడ అసలు విషయం ఏంటంటే టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు సంబంధించి అనుబంధ వ్యవస్థలు ఏవైతే ఉంటాయో, అంటే థియేటర్లు కానీ ఇటువంటి వాటికి ఇచ్చిన రాయితీ విషయంలో, గతంలో కోవిడ్ సమయంలో ఇచ్చిన రాయితీ విషయంలో వాటికి ఇంకా గడువు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం రాష్ట్ర ప్రభుత్వం, అంటే చిత్ర పరిశ్రమకు లబ్ధి చేకూరేలాగా ఇలాంటి చర్యలు తీసుకోవడం అనేది నిజంగా చిరంజీవి గారు ఆనందం వ్యక్తం చేసిన పరిస్థితి. ఎందుకంటే కోవిడ్ లాంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా ఒక్క ఇండస్ట్రీ అనే కాదు చాలా వ్యవస్థలు కొప్పుకూలిపోయిన పరిస్థితి. అటువంటి సమయంలో ప్రభుత్వం అందరితో పాటు చిత్ర పరిశ్రమను కూడా ఆదుకునే విధంగా కొన్ని ప్రయత్నాలు చేయడం, అంటే ఈ ఒక రకంగా ఉదార ప్రకటన అంటారు కదా, ఇటువంటి ఉదారంగా ఇటువంటి ప్రకటనలు చేసినప్పుడు చిత్ర పరిశ్రమ మీద ఆధారపడి బ్రతుకుతున్న కొన్ని వ్యవస్థలు ఏవైతే ఉంటాయో వాటికి ఒక రకంగా వేల కుటుంబాలకి ఊరటనిచ్చినట్టు అవుతుంది. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో కరోనాతో నిజంగా దారుణమైన పరిస్థితుల్లో వెళ్ళిపోయింది. సో ఇటువంటి నేపథ్యంలో, అంటే ప్రధానంగా ఏంటంటే మళ్ళీ లాక్డౌన్ విధించాల్సి వస్తుందా లేదా అనే ఒక తర్జన భర్జన జరుగుతుంది కేంద్రం దగ్గర కూడా. ఇటువంటి సమయంలో ఎక్కడ మళ్ళీ థియేటర్స్లో 50% ఆక్యుపెన్సీ చేస్తారో ఏంటనేది కూడా ఒక కంగారు అయితే కనిపిస్తోంది. సో ఇటువంటి సమయంలో ఒక శుభవార్త చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు, చిత్ర పరిశ్రమకు రాయితీలు ప్రకటించడం, సినిమా ఇండస్ట్రీతో పాటు దానికి సంబంధించిన అనుబంధ సంస్థలు ఏవైతే ఉంటాయో వాటికి వరాలు కురిపించడం, అంటే ఆ రాయితీలు కూడా 2020 ఏప్రిల్ మే జూన్ నెలలో ఉన్న థియేటర్లు కానీ మల్టీప్లెక్స్లు కానీ ఇవైతే ఏవైతే ఉంటాయో అవి చెల్లించాల్సిన ఆ స్థిర ఛార్జీల బకాయిలు ఏవైతే ఉన్నాయో 2021 జూలై నుంచి డిసెంబర్ వరకు చెల్లించే అవకాశం కల్పించడం, అంటే ఇమీడియట్గా చెల్లించాల్సిన అవసరం లేదు, వాటికి చెల్లించే గడువు తేదీ ప్రకటించారనమాట. అలాగే బ్యాంక్ రుణానికి కూడా 50% వరకు వడ్డీ రేటు తగ్గిస్తున్నట్లు కూడా తాజాగా ప్రకటించడం నిజంగా తెలుగు ఇండస్ట్రీకి ఇది ఒక అతిపెద్ద ఊరట. అందుకే చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయానికి కృతజ్ఞతలు తెలపడం.